హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు స్మార్ట్ ఇన్వెస్టర్. ఇక మార్కెట్ డీటెయిల్స్ లోకి వెళ్ళినట్టయితే ఆ మార్కెట్స్ ఈ రోజు కనుక చూసుకున్నట్టయితే పాజిటివ్ ఫ్లాట్ నోట్ తో స్టార్ట్ చేసినప్పటికీ కూడా ఆ లెవెల్ ని నిలబెట్టుకోలేకుండా ఓపెన్ అయిన లెవెల్స్ నుంచి కూడా చూసుకున్నట్టయితే ఒక కరెక్షన్ అనేది చూస్తూ వచ్చాము. మనం ఓవరాల్ గా చెప్పుకోవాలి అంటే ఒక హైస్ నుండి కూడా ఒక చిన్నపాటి ఫాల్ అనేది చూసామని చెప్పుకోవచ్చు. బట్ ఓవరాల్ గా చూసుకున్నట్టయితే అక్కడ నుండి కూడా మార్కెట్స్ ఒక చిన్న రికవరీ అనేది వచ్చినప్పటికీ కూడా అది సస్టైన్ చేసుకోలేకపోతున్నాయని చెప్పుకోవచ్చు. ఓవరాల్ గా లాస్ట్ ఒక 15 to 20 minutes బ్యాక్ చూసుకున్నట్టయితే అగైన్ మార్కెట్స్ ఒక 20 to 30 points వరకు కూడా ఒక అప్మూ అనేది వచ్చినప్పటికీ అగైన్ ఆ లెవెల్ నుండి కూడా మార్కెట్స్ కరెక్ట్ అవుతూ రావడం అనేది చూస్తున్నాము. ఓవరాల్ గా చూసుకోవాలి అంటే ఈ రోజుకి కనుక చూసుకున్నట్టయితే మార్కెట్స్ టోటలీ కరెక్షన్ వేస్ లోనే ట్రేడింగ్ ని హోల్డ్ చేస్తూ రావడం అనేది చూస్తున్నాము. ఇక సెన్సెక్స్ విషయానికి వచ్చినట్టయితే ప్రజెంట్ అరౌండ్ 36 points నెగటివ్ గా 38,276 వద్ద ట్రేడింగ్ ని హోల్డ్ చేస్తూ రావడం చూస్తున్నాము. అండ్ నిఫ్టీ విషయానికి వచ్చినట్టయితే అరౌండ్ 11,598 వద్ద ఈ రోజు డే ని స్టార్ట్ చేసిందని చెప్పుకోవచ్చు. అండ్ అక్కడ నుండి కూడా చూసుకున్నట్టయితే ఒక లెవెల్ లో ఒక టైమ్ లో చూసుకున్నట్టయితే 11,550 ఆ లెవెల్ వద్ద కనిష్టాన్ని టచ్ చేసినప్పటికీ అగైన్ కొంచెం అప్ము అనేది రావడం మనం చూసాము. అగైన్ 11,568 ఆ రేంజ్ లోకి వచ్చినప్పటికీ కూడా అగైన్ మార్కెట్స్ దాన్ని కూడా నిలబెట్టుకోలేకుండా ఆ లెవెల్ ని కూడా నిలబెట్టుకోలేకుండా అక్కడ నుండి అగైన్ డ్రాస్టిక్ ఒక 20 to 30 points వరకు బ్యాక్ ఫాల్ అనేది చూస్తున్నాము. ప్రజెంట్ నిఫ్టీ 27 points వరకు నెగిటివ్ గా 11,555 ఆ రేంజ్ లో ట్రేడింగ్ ని హోల్డ్ చేస్తూ వస్తుంది. అండ్ బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చినట్టయితే కంపేర్ టు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఈ రోజు హెవీ డౌన్ సైడ్ ధోరణిలో ట్రేడ్ అవుతూ ఉండడం అనేది చూస్తున్నాము. అరౌండ్ బ్యాంక్ నిఫ్టీ ఒక 1.5% వరకు కూడా డౌన్ సైడ్ వేస్ లో ట్రేడింగ్ ని హోల్డ్ చేస్తూ రావడం చూస్తున్నాము. ప్రజెంట్ కనుక చూసుకున్నట్టయితే బ్యాంక్ నిఫ్టీ 266 points నెగిటివ్ గా 27,552 వద్ద ట్రేడింగ్ ని హోల్డ్ చేస్తూ వస్తుంది. అండ్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ విషయానికి వచ్చినట్టయితే మిడ్ క్యాప్ బేస్ స్టాక్స్ ఈ రోజు కనుక చూసుకున్నట్టయితే హెవీ కరెక్షన్ ఫార్మాట్ లో ట్రేడింగ్ ని హోల్డ్ చేస్తూ ఉండడం చూస్తున్నాము. ఓవరాల్ గా మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ రెండు కూడా చూసుకున్నట్టయితే కొంతవరకు సెల్లింగ్ జోన్ లోనే ట్రేడింగ్ ని హోల్డ్ చేయాలని చూస్తున్నాము. ప్రజెంట్ అడ్వాన్సెస్ అండ్ డిక్లైన్సెస్ కనుక చూసుకున్నట్టయితే డిక్లైన్సెస్ హైయర్ సైడ్ లో ట్రేడింగ్ ని హోల్డ్ చేస్తూ రావడం చూస్తున్నాం. కంపేర్ టు అడ్వాన్సెస్, అడ్వాన్సెస్ 582 గా ట్రేడ్ అవుతుండగా డిక్లైన్సెస్ 1,117 గా ట్రేడింగ్ ని హోల్డ్ చేస్తూ వస్తున్నాయి. నిఫ్టీ గెయిన్స్ అండ్ లూజెస్ లోకి వెళ్ళినట్టయితే ఎక్కువగా నిఫ్టీ టాప్ గెయిన్స్ లో కూడా చూసుకున్నట్టయితే మార్నింగ్ నుంచి ఐటీ స్పేస్ కి చెందిన స్టాక్స్ నిఫ్టీ టాప్ గెయిన్స్ లో ట్రేడ్ అవడం చూస్తున్నాము. ఇన్ఫోసిస్, హెచ్సిఎల్ టెక్నాలజీస్, టీసీఎస్, టెక్ మహీంద్ర, విప్రో లాంటి స్టాక్స్ అన్ని కూడా చూసుకున్నట్టయితే అరౌండ్ 1.5% నుండి 3% వరకు కూడా పాజిటివ్ అప్ మూవ్ లో ట్రేడ్ అవుతూ ఉండడం చూస్తున్నాము. అండ్ నిఫ్టీ లూజర్స్ లో కనుక చూసుకున్నట్టయితే హెచ్ఈఎల్ 3.85%, ఏషియన్ పెయింట్స్ 3.79%, అల్ట్రాటెక్ సిమెంట్ 3.58%, అండ్ టైటాన్ కంపెనీ 2.60%, యూపీఎల్ 2.5% వరకు నెగిటివ్ వేస్ లో ప్రజెంట్ ట్రేడింగ్ ని హోల్డ్ చేస్తూ వస్తున్నాయి. ఇక రూపీ కనుక చూసుకున్నట్టయితే ముఖ్యంగా ఐటీ స్టాక్స్ లో ఒక ర్యాలీ రావడానికి రీజన్ కనుక చూసుకున్నట్టయితే రూపీ వీక్ గా ట్రేడ్ అవుతున్న కారణం చేత కూడా చూసుకున్నట్టయితే ఐటీ స్టాక్స్ లో ఈ స్ట్రాంగ్ ర్యాలీ అనేది చూస్తున్నాం అనుకోవచ్చు. డాలర్ తో రూపీ వాల్యూ కనుక చూసుకున్నట్టయితే ఈ రోజు ఇండియన్ రూపీ రికార్డ్స్ లో వద్ద కూడా ఈ రోజు డే ని స్టార్ట్ చేసిందని చెప్పుకోవచ్చు. అరౌండ్ 71.28 వద్ద ఇండియన్ రూపీ ఈ రోజు డే ని స్టార్ట్ చేసి అదే లెవెల్లో ట్రేడింగ్ ని కొనసాగించడం మనం చూస్తున్నాము. ఏదైనా సెక్టర్స్ లో కొంతవరకు అప్ము ఏదైనా ఉందంటే అది ఫార్మా బేస్డ్ స్టాక్స్ గా మనం చెప్పుకోవచ్చు. యాజ్ ఇట్ ఈస్ మనం డైలీ చెప్తూనే ఉన్నట్టు ఫార్మా బేస్డ్ స్టాక్స్ లో కూడా చూసుకున్నట్టు ఒక కంటిన్యూస్ అప్ ట్రెండ్ అనేది మనం చూస్తూ వస్తున్నాం కూడా. అట్ ద సేమ్ టైమ్ ఐటీ స్టాక్స్ లో ఒక ర్యాలీ అనేది చూస్తున్నాము. ఓవరాల్ గా ఈ రోజు సెక్టర్స్ వైజ్ లో కాకుండా కూడా స్టాక్స్ వైజ్ లో ఒక అప్ అనేది చూస్తున్నాం. స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ ట్రెండ్ లో మార్కెట్స్ కొనసాగుతూ ఉండడం అనేది గమనిస్తున్నాం అనుకోవచ్చు. మిడ్ అండ్ స్మాల్ క్యాప్ గెయినర్స్ అండ్ లూజెస్ లోకి వెళ్ళినట్టయితే మిడ్ క్యాప్ గెయినర్స్ ప్రస్తుతం అబ్జర్వ్ చేసినట్టయితే జిలెట్ ఇండియా, అదాని ఎంటర్ప్రైజెస్, క్రిజిల్, గ్రో ఫైనాన్స్, టీవీఎస్ మోటార్స్ లాంటి స్టాక్స్ చూసుకున్నట్టయితే అరౌండ్ ఒక 0.5% నుండి 2.5% మధ్య అప్మోలో ట్రేడ్ అవుతూ వస్తున్నాయి. అండ్ స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్ లూజర్స్ లో కనుక చూసుకున్నట్టయితే సన్ టీవీ నెట్వర్క్స్ 5.5%, హెవెల్స్ ఇండియా, సిజీ కన్జ్యూమర్, ఐడిఎఫ్సి బ్యాంక్ అండ్ ఎల్ఎన్టీ ఫైనాన్స్ లాంటి స్టాక్స్ లో కూడా ఒక 3.5% నుండి కూడా ఒక 5% పైగానే డౌన్ సైడ్ ట్రెండ్ అనేది చూస్తున్నాం అనుకోవచ్చు. యాజ్ ఇట్ ఈస్ స్మాల్ క్యాప్ గెయినర్స్ అండ్ లూజర్స్ లో కనుక చూసుకున్నట్టయితే హ్యాత్వే కేబుల్ అరౌండ్ 13.5%, అండ్ అలంకేత 6%, గ్రీవ్స్ కాటన్ 5%, అండ్ ఓకే ప్లే 5% వరకు పాజిటివ్ వేస్ లో ట్రేడ్ అవుతూ ఉండగా స్మాల్ క్యాప్ లూజర్స్ లో కనుక చూస్తే నెట్వర్క్ 18.5%, జుబ్లెంట్ ఫుడ్స్ 5%, మెర్క్ 4.97%, బాలకృష్ణ ఇండస్ట్రీస్ 4.89%, అండ్ దీప్ ఇండస్ట్రీస్ 4% వరకు కూడా నెగిటివ్ ధోరణితో ప్రజెంట్ ట్రేడింగ్ ని హోల్డ్ చేస్తున్నాయి.
ఓవరాల్ గా మార్కెట్స్ పై విశ్లేషణ అందించేందుకు అలాగే మెయిల్స్ కి ఆన్సర్ చేసేందుకు ప్రజెంట్ మన స్టూడియోలో ఉన్నారు మార్కెట్ అనలిస్ట్ సూర్యదేవ్ గారు అండ్ శేషు గారు. సో వియాస్ చిన్న టెక్నికల్ ప్రాబ్లం కారణంగా కాల్స్ కొంత ప్రాబ్లం ఉంది, ఫోన్ లైన్ కొంత ప్రాబ్లం ఉన్న కారణం చేత మీరు ఎలాంటి డౌట్స్ నా కూడా మెయిల్ కి మీరు మెసేజ్ కానీ ఫార్వర్డ్ చేసినట్టయితే మీ క్వశ్చన్స్ అన్ని కూడా ఆన్సర్ చేయబడతాయి. హై సూర్యదేవ్ గారు అండ్ హై శిశు గారు. సూర్యదేవ్ గారు, మార్కెట్స్ ఓవరాల్ గా ట్రెండ్ కనుక చూసుకున్నట్టయితే ఒక చిన్నపాటి అప్ము అనేది వచ్చినప్పటికీ కూడా అది సస్టైన్ చేసుకోలేకపోతున్నాయి మార్కెట్స్. సో టెక్నికల్ చార్ట్స్ పరంగా చూసుకున్నట్టయితే ఈ రోజుకి కనుక చూసుకున్నట్టయితే మీ పాయింట్ ఆఫ్ వ్యూలో విశ్లేషణ అంటారు ఇవాళపై నిఫ్టీలో సెల్లింగ్ ప్రెజర్ అనేది నిన్న రావడం జరిగింది. కీలకంగా 11,600 అనేది ఎప్పుడైతే బ్రేక్ డౌన్ అయిందో అక్కడ నుంచి మార్కెట్స్ లో ఒక సెల్లింగ్ ప్రెజర్ అనేది ఎక్కువ రావడం చూస్తున్నాం. ఈ రోజు దాని తర్వాత ఇంకొక నెక్స్ట్ కీలకమైన సపోర్ట్ కూడా బ్రేక్ డౌన్ చేయడం చూస్తున్నాం 11,550. సో దాని కింద ఉన్నంత వరకు ఒక రకంగా చెప్పాలంటే ఒక మేజర్ రివర్సల్ తీసుకున్నట్టుగానే భావించాల్సి ఉంటుంది నిఫ్టీలో. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీలో 27,900 ఎప్పుడైతే బ్రేక్ డౌన్ రావడం చూసామో అక్కడ నుంచి ఈ సెల్లింగ్ ప్రెజర్ అనేది ఎక్కువగా రావడం చూస్తున్నాం. ఇది ఇంకా కొనసాగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో ప్రజెంట్ 27,550 ఆల్ జోన్ దగ్గర ట్రేడ్ అవుతుంది బ్యాంక్ నిఫ్టీ. ఇక్కడ నుంచి 27,450 అనేది ఒక చిన్న మైనర్ సపోర్ట్గా ఉంటుంది. సో ఆ జోన్ వరకు ఈ సెల్లింగ్ అనేది కొనసాగే అవకాశాలు ఉంటాయి. సో ఓవరాల్గా ఒక వీక్లీ చార్ట్స్ పరంగా చెప్పాలంటే మేజర్గా హయ్యర్ లెవెల్స్లో ఒక బేరిష్ ఎన్గల్ఫింగ్ ప్యాటర్న్ ఏర్పడడం జరిగింది కాబట్టి ఈ వీక్ అంతా కూడా ఆల్మోస్ట్ నెగిటివ్గానే ట్రేడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో సెక్టర్ వైజ్గా చెప్పాలంటే ముఖ్యంగా ఒక మెటల్ సెక్టర్ గురించి చెప్పాల్సి ఉంటుంది. మెటల్స్లో కూడా షార్ప్గా ర్యాలీ తర్వాత హయ్యర్ లెవెల్స్ నుంచి రివర్స్ అవుతున్నాయి కాబట్టి మెటల్స్ అండ్ ఆటో ఈ రెండు కూడా నెగిటివ్గానే ట్రేడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. దాని తర్వాత బ్యాంకింగ్ సెక్టర్. సో పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ కానివ్వండి, ప్రైవేట్ సెక్టర్ కానీ బ్యాంక్స్ కానివ్వండి, ఈ రెండిట్లో కూడా అమ్మకాల ఒత్తిడి అనేది ఎక్కువగా రావడం చూస్తున్నాం. సో ఓవరాల్గా ఈ వీక్ అంతా కూడా ఈ సెంటిమెంట్ అనేది నెగిటివ్గానే ట్రేడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఓకే శిశు గారు, ఇక మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఓవరాల్ గా ఇవాళ మార్కెట్స్ పై ఒపీనియన్ ఏంటంటారు? ఈ లెవెల్ నుండి మార్కెట్స్ ఇంకా ఎంత వరకు డౌన్ సైడ్ లో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయంటారు? అంటే మార్కెట్ లో మనకి ఒక 3-4 నెలల అప్ ట్రెండ్ తర్వాత నిన్న రోజు ఒక కరెక్షన్ వచ్చింది, ఒక 100 పాయింట్స్ దాకా నిఫ్టీ పడింది. మళ్ళీ దానికి ఎక్స్టెండెడ్ గా ఈ రోజు కొంచెం నిఫ్టీ అండ్ స్టాక్స్ ఈరోజు ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే చాలా స్టాక్స్ బాగా వీక్ అయ్యాయి. అంటే ఇన్ని రోజులు స్ట్రాంగ్ గా ఉన్న కౌంటర్స్ కూడా ఈరోజు 4-5% పైన నష్టాల్లో మనకి ఉండడం చూసాము. మరోవైపు మార్నింగ్ సెషన్ లో నిఫ్టీని బాగా డ్రాగ్ చేసిన దాంట్లో ప్రధానంగా బ్యాంక్స్ స్టాక్స్ ఉన్నాయి. అటు రూపీ మనకి తెలిసిందే, రూపీ వీక్ కావడం అనేది డాలర్ స్ట్రెంగ్త్ కావడం ప్రధాన కారణం అని చెప్పొచ్చు. అంటే ఈరోజు ఫాల్ కి ఏదైనా కూడా ఒక బ్యాంక్స్ తర్వాత బ్యాంక్స్ నుంచి మళ్ళీ మిగతా అదర్ స్టాక్స్ లో కూడా సెల్లింగ్ అనేది ఇప్పుడిప్పుడే మనం చూస్తున్నాము. లాస్ట్ ఒక 1-1.5 అవర్ గా దాదాపు మిడ్ క్యాప్ కౌంటర్స్ లో ఎఫ్ అండ్ ఓ స్పేస్ లో కానీ చూసుకుంటే చాలా స్టాక్స్ అన్ని కూడా సెల్లింగ్ ప్రెషర్ కి లోనవుతున్నాయి. నేను అనుకోవడం మార్కెట్స్ నెక్స్ట్ వచ్చే కొద్ది రోజుల్లో కూడా మనకి ఇదే విధమైన ట్రెండ్ అనేది ఉండే అవకాశాలు ఉన్నాయి. అంటే గ్లోబల్ గా మనకి ఈ రోజు కానీ చూసుకుంటే పెద్దగా గ్లోబల్ మార్కెట్స్ పెద్దగా మనకి పడింది లేదు. గ్లోబల్ గా అన్ని మార్కెట్స్ కూడా ఫ్లాట్ గా ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే ఏషియన్ మార్కెట్స్ కొంచెం పాజిటివ్ గా మనకి క్లోజ్ కావడం చూసాము. అయితే ఈరోజు మన మార్కెట్ లో ఒక ప్రాఫిట్ బుకింగ్ అనేది చూస్తున్నాము. ఆ ప్రాఫిట్ బుకింగ్ అనేది ఎంతవరకు కనపడుతుంది, ఎంతవరకు ఉంటుంది అనేది చెప్పడం కష్టం. బట్ ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ అయితే మనకి సెల్లింగ్ ఆపర్చునిటీస్ అంటే షార్ట్ సెల్ చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఆ బయింగ్ ఈవెన్ వెళ్ళొద్దని చెప్తాను. నేను లాస్ట్ ఒక 3-4 డేస్ గా వాన్ చేస్తున్నాను, కాషన్ చేస్తున్నాను. మార్కెట్స్ ఓవర్ బాట్ లో ఉన్నాయి, కొంచెం కరెక్షన్ రావడానికి అవకాశాలు ఉన్నాయని మనం చెప్పాము. నిన్న గెట్ చాలా గెటీకి కూడా చెప్పాము. అయితే ఇంకా ఇక్కడ నుంచి కూడా కొన్ని కొన్ని స్టాక్స్ లో సెల్లింగ్ అనేది ఇంటెన్సిఫై అంటే ఎక్కువ కావడానికి అవకాశాలు కనపడుతున్నాయి. కాబట్టి ఫ్యూచర్స్ లో ఇప్పుడైనా సరే ప్రాఫిట్ లో ఉన్నవాళ్ళు, మరి ముఖ్యంగా ఫ్యూచర్స్ లో పొజిషన్స్ ఉన్నవాళ్ళు, షార్ట్ టర్మ్ వ్యూ తో చూసేవాళ్ళు ఒకసారి ఎగ్జిట్ కమ్మని చెప్తాను. మళ్ళీ ఒకసారి మార్కెట్ లో ఒక డిప్ వచ్చినప్పుడు మళ్ళీ రీఎంటర్ కావడం అనేది, అంటే ఇప్పుడు వచ్చిన కరెక్షన్ లో మళ్ళీ ఇంకొంత కరెక్షన్ వచ్చినాక అప్పుడు ఎంటర్ కావడం బెటర్ అనిపిస్తుంది. ఈవెన్ ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు కూడా ఇప్పుడే కొనాల్సిన అవసరం లేదు, కొంచెం వెయిట్ చేయమని చెప్తాను. బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే మనకి ఎక్కువగా బ్యాంకింగ్ స్టాక్స్ లో సెల్లింగ్ ప్రెషర్ కారణంగా దాదాపు అంటే అన్ని బ్యాంక్స్ సెల్లింగ్ లో ఉన్నాయి. ఈరోజు బ్యాంక్ నిఫ్టీ ఏ లెవెల్లో కూడా మనకి ఆగటం లేదు అనమాట, ప్రతి లెవెల్ కూడా కట్ చేసుకుంటూ వస్తుంది. ప్రస్తుతానికి 27,400 నుంచి 27,200 ఇంకొక 500-600 పాయింట్లు అంటే ఒకే రోజు కాదు ఓవర్ ఏ పీరియడ్ కొంత టైంలో పడడానికి అవకాశం ఉంది. కాబట్టి
ఒక సెల్లింగ్ బ్యాంక్ నిఫ్టీలో చేసుకోవచ్చు. ర్యాలీ వచ్చినప్పుడల్లా కూడా బ్యాంక్ నిఫ్టీలో సెల్ చేసుకోమని చెప్తాను. దీనికి తోడు హై బీటా స్టాక్స్ లో కూడా ఎవరి ర్యాలీలో కూడా సెల్ అని చెప్తాను. ఓకే, నీ కాలర్స్ వెయిట్ చేస్తున్నారు, కాల్స్ తీసుకుందాం. ఫస్ట్ కాలర్ ఉన్నారు హైదరాబాద్ నుండి, జీవన్. హలో. హాయ్, హలో అండి. హలో, హాయ్ అండి, నా పేరు జీవన్ అండి, హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నా. హలో జీవన్, యా చెప్పండి అండి, వినిపిస్తుందండి నాకు. హలో, యా నేను ఎస్ బ్యాంక్ గురించి తెలుసుకోవాలనుకున్నా అండి. ఎస్ బ్యాంక్ 360 ఉన్నాను ఒక 25. జీవన్ మీ వాయిస్ వినిపించట్లేదు. హలో, యా హలో, వినిపిస్తుందండి. ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? ఎస్ బ్యాంక్ గురించి తెలుసుకోవాలనుకున్నాను. ఎస్ బ్యాంక్ 360 కొన్నానండి. ఎస్ బ్యాంక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? అవునండి, 360 కొన్నాను. ఇంకా డౌన్ ఫాల్ అవుతుంది, ఇంకా దాన్ని మళ్ళీ కొనవచ్చా లేదా కనుక్కున్నానండి. అంటే ఏ లెవెల్ లో తీసుకున్నారు? 360 కి తీసుకున్నానండి. 360 కి 25 స్టాక్స్ తీసుకున్నాను. ఇంకా ఎక్కువ లార్జ్ అమౌంట్ లో పెడదామని చెప్పి చూస్తున్నాను. కాలర్ వాల్యూమ్ లో గా ఉన్నట్టుంది. అండ్ ఎస్ బ్యాంక్ తీసుకున్నారు, ఆల్రెడీ ఇది హోల్డింగ్ లో ఉన్నారు. మేబీ మనకి వాయిస్ లోగా ఉన్న కారణం చేత షార్ట్ టర్మ్ కి తీసుకున్నారా లేదంటే ఫ్యూచర్స్ లో తీసుకున్నారా అనేది మాత్రం క్లారిటీ అనేది లేదు. ఎస్ బ్యాంక్ క్లియర్ గా వీక్ గా ఉందండి. అది మనకి మార్కెట్ కరెక్షన్ ముందే ఇది 400 పైనుంచి కరెక్ట్ అవుతూ వచ్చింది. అంటే మీరు ఇన్వెస్ట్మెంట్ తీసుకున్నారా, ట్రేడింగ్ తీసుకున్నారా అనేది నాకు, అంటే మీరు కాల్ మనకి సరిగా అర్థం కాలేదండి. బట్ ఏదైనప్పటికి కూడా ఎస్ బ్యాంక్ గాని చూసుకుంటే నెక్స్ట్ ఇది 320 లెవెల్స్ ని టెస్ట్ చేసే అవకాశం డౌన్ సైడ్ ఉంది. ఒకవేళ 320 దగ్గర సస్టైన్ కాగలిగితే ఓకే అండి, ఆగొచ్చు. 320 నుంచి ఆ 300 మధ్యలో దీనికి చాలా స్ట్రాంగ్ సపోర్ట్స్ అనేది ఉన్నాయి. మనం గతంలో కానీ చూసుకుంటే 300 నుంచి స్టాక్ మనకి పడ్డం ఆగి మళ్ళీ పెరగడం చూసాం. అయితే ఈసారి సిచ్యువేషన్ ఆ విధంగా ఉండకపోవచ్చు అండి, ఎందుకంటే ఇంటర్నల్ గా కంపెనీలో జరుగుతున్న మేనేజ్మెంట్ ఇష్యూస్ కారణంగా ఈ స్టాక్ లో సెల్లింగ్ అనేది ఉంది. దీనికి తోడు ఆబ్వియస్ గా బ్యాంక్స్ కి కొంచెం సెంటిమెంట్ నెగిటివ్ అయింది, అది కూడా మనకి దీని సెల్లింగ్ ని మరింత ఎక్కువ చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రస్తుతానికి మీరు మీరు తీసుకున్న రేట్ కన్నా పైన గానీ ఉంటే మీరు బెటర్ ఏంటంటే ఆ ర్యాలీస్ లో నెక్స్ట్ రేపు ఎల్లుండిలో ఏమాత్రం మీ స్టాక్ లో ఒక పెరగడం స్టార్ట్ అయ్యి మీ రేటు వచ్చిందంటే బెటర్ ఏంటంటే ఎగ్జిట్ కమ్మని చెప్తాను. ఓకే, మరికొంతమంది కాల్స్ తో మాట్లాడే ముందు అలాగే మెయిల్స్ తీసుకునే ముందు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్మార్ట్ ఇన్వెస్టర్ లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ ఇన్వెస్టర్. కాలర్ ఉన్నారు హైదరాబాద్ నుండి, రాజు. హలో. హలో హలో రాజు, అడగండి. సారీ, క్యాసర్ క్యాసర్ టెర్మినల్స్ కేఈఎస్ఆర్ క్యాసర్ టెర్మినల్స్ హోల్డ్ చేస్తున్నారండి? ఆల్రెడీ ఉన్నాయండి, అది లాస్ట్ 1 ఇయర్ గా తీసుకున్నాయి. 220 రేట్ లో తీసుకున్నాం, ఇప్పుడు 81 88. ఇది చాలా వీక్ కౌంటర్ అండి. ప్రస్తుతానికి మీరు కేఎస్ఆర్ టెర్మినల్ లో చాలా, అంటే 200 కొన్నారు, 86 దగ్గర ప్రస్తుతానికి ట్రేడ్ అవుతుంది. నేను కూడా మీది రాంగ్ బయింగ్ అంటే ఆ టైంలో కూడా మీరు అంటే స్టాక్ సెలెక్షన్ బాగలేదంటే దాని కారణంగా ఈ స్టాక్ లో మనకి వన్ సైడెడ్ సెల్లింగ్, తర్వాత ఫండమెంటల్స్ పరంగా కూడా ఇది అంత గొప్ప స్టాక్ కాదండి. కాబట్టి ఇది ఇంకా మరింత వీక్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇది 80 లెవెల్స్ దగ్గర ప్రస్తుతానికి హోవర్ అవుతుంది. వన్స్ 76 ఆ లెవెల్ బ్రేక్ అయితే ఇది మరింత వీక్ అయ్యే అవకాశాలు ఉన్నాయండి. ప్రస్తుతానికి మీరు ఫర్దర్ గా దీంట్లో యాడ్ చేసుకోకుండా ర్యాలీస్ లో ఎగ్జిట్ కావడం అనేది కరెక్ట్ అనుకుంటాను. స్టాక్ అయితే చాలా వీక్ స్టాక్ అండి, గొప్ప స్టాక్ అయితే ఇన్వెస్ట్మెంట్ స్టాక్ అయితే కాదండి. నెక్స్ట్ కాలర్ కు వెళ్దాం. హైదరాబాద్ నుండి ప్రమోద్ కాలర్ ఉన్నారు. హలో ప్రమోద్, అడగండి. టీవీఎస్ ఎలక్ట్రానిక్స్ కానీ చూసుకుంటే అండి ఫ్యూచర్ ఎలా ఉంటుంది అనేది ఒకటి. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇది 100 రూపాయల నుంచి బాగా పెరిగిన స్టాక్ అండి, ఇది 500 దాకా వెళ్ళింది. సో అక్కడ నుంచి కూడా ఈ స్టాక్ కరెక్ట్ అవుతూ వచ్చింది. ప్రస్తుతానికి స్టాక్ ఇమీడియట్ ట్రెండ్ మాత్రం కొంచెం డౌన్ ట్రెండ్, ఈవెన్ 320 ఆ లెవెల్ బ్రేక్ అయితే ఈవెన్ 280 లెవెల్స్ కూడా టెస్ట్ చేయొచ్చు అండి. రాను రోజుల్లో కొంచెం వీక్ గానే ఉండొచ్చు, బట్ ఇన్వెస్ట్మెంట్ గా మీరు 330 కొన్నారు కాబట్టి సపోజ్ అది కొంచెం షార్ట్ టర్మ్ వ్యూ తో చూసే ఒకవేళ మీరు దీంట్లో ఇన్వెస్ట్ చేస్తుంటే మాత్రం బెటర్ ఏంటంటే అదే రేటుకి వచ్చినప్పుడు ఎగ్జిట్ కాండి. అట్లా కాదు మీరు ఒక
రెండు మూడేళ్ళు ఉద్దేశం ఉంటే నేను హోల్డ్ చేయగలుగుతాను అంటే మరింత డౌన్ సైడ్ రిస్క్ ఉందా అండి ఇందులో? బట్ హోల్డ్ చేయండి, ఇన్వెస్ట్మెంట్ పరంగా బాగానే ఉండొచ్చు అండి. నెక్స్ట్ కాల్ లోకి వెళ్దాం. విజయవాడ నుండి శ్రీనివాస్ కాలర్ ఉన్నారు. హలో హలో అడగండి శ్రీనివాస్. ఇది జీ 509 లో తీసుకున్నాను అండి. మన రికమెండ్ అయితే ఇచ్చారు శేషు గారు, అది ఎన్ని టైప్ లో ఉంచారండి? జీ ఒకటి వీక్ గానే ఉందండి స్టాక్, 500 అక్కడ ఆగొచ్చు అనుకున్నాం, బట్ వీక్ గానే ఉంది. మీరు అంటే ఒక ఇన్వెస్ట్మెంట్ పరంగా తీసుకుంటే ఫ్యూచర్ లో తీసుకున్నారా లేకపోతే ఇన్వెస్ట్మెంట్ పరంగా తీసుకున్నారా తెలియదండి. మీరు ప్రస్తుతానికి హోల్డ్ చేయొచ్చు, అంటే మిగతా అదర్ స్టాక్స్ లాగా ఇది పెద్ద వీక్ గా ఉండకపోవచ్చు. ఇక్కడ నుంచి కూడా ప్రస్తుతానికి అయితే హోల్డ్ చేయండి. నేను అనుకోవడము ఆగొచ్చు అండి, ప్రస్తుతానికి లెవెల్ 480 ఆ లెవెల్స్ లో ఈ స్టాక్ ఆగొచ్చు. మళ్ళీ 510-520 దాకా నెక్స్ట్ ర్యాలీ అనేది రావచ్చు, అప్పుడు దీంట్లో నుంచి మీరు ఎగ్జిట్ కాండి. 480 అక్కడ, అంటే మీరు ట్రేడింగ్ పరంగా అయితే మాత్రం ఒక విధంగా ఉంటుందండి ఆన్సర్, ఒక ఇన్వెస్ట్మెంట్ పరంగా అయితే మాత్రం డెఫినెట్ గా దీన్ని హోల్డ్ చేయమంటాను. ట్రేడింగ్ పరంగా మాత్రం ర్యాలీస్ లో ఎగ్జిట్ కమ్మంటాను. ఓకే అండి, ఫ్యూ మెయిల్స్ కూడా చూద్దాము. నరసింహారావు మెయిల్ చేశారు, ఎస్ బ్యాంక్ 250 స్టాక్స్ ని 358 లో అండ్ ఇన్ఫోసిస్ 150 షేర్స్ ని 1377 లో తీసుకున్నాను అండ్ హెచ్డిఎఫ్సి లైఫ్ అరౌండ్ 50 షేర్స్ ని 468 లో తీసుకున్నాను. ఈ మూడు కూడా హోల్డ్ చేయమంటారా లాంగ్ టర్మ్ మీతో? ఎస్ బ్యాంక్ అయితే ఆల్మోస్ట్ ఒక కంటిన్యూస్ ర్యాలీ తర్వాత హైయర్ లెవెల్స్ లో కొద్దిగా సైడ్ వేస్ మూమెంటమ్ లోనే ఉంది. ప్లస్ రీసెంట్ గా చెప్పాలంటే హైయర్ లెవెల్స్ నుంచి బేరిష్ లెవెల్స్, అంటే బేరిష్ మోడ్ లోకి ఎంటర్ అయినట్టుగా అనిపిస్తుంది. సో ఇన్వెస్ట్మెంట్ పరంగా మీరు హోల్డ్ చేసుకుంటారంటే క్యారీ ఫార్వర్డ్ చేసుకోండి, లేదంటే మాత్రం ఒక ఇక్కడ కొద్దిగా బర్డెన్ తగ్గించుకొని ఒక డిప్ వచ్చిన తర్వాత మళ్ళీ యాడ్ చేసుకోమని చెప్తాను. ఇక్కడ నుంచి అయితే దీనికి మేజర్ గా నెక్స్ట్ సపోర్ట్ 280 దగ్గరలో ఒక స్ట్రాంగ్ గా ఉంది. సో అంటే మీడియం టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అక్కడ వరకు ఒక చిన్న డిప్ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సో ప్రజెంట్ అది ఒక కీలకమైన సపోర్ట్ ని బ్రేక్ డౌన్ చేసింది కాబట్టి ఇంకా కొద్దిగా వీక్నెస్ కొనసాగే అవకాశం ఉంది. ఉన్న దాన్ని అయితే క్యారీ ఫార్వర్డ్ చేసుకోండి, ఒక డిప్ వచ్చిన తర్వాత ఇంకా కొద్దిగా అక్యుములేషన్ అనేది చేసుకోవచ్చు. ఈ లెవెల్లో మాత్రం ఫ్రెష్ గా మాత్రం యావరేజ్ చేయకండి. థ్యాంక్ యూ సూర్యదేవ్ గారు అండ్ థ్యాంక్ యూ శేషు గారు. సో వ్యాస, ఒకసారి మార్కెట్ ట్రెండ్ లో కనుక చూసినట్టయితే నిఫ్టీ 50 పాయింట్స్ నెగిటివ్ గా ట్రేడ్ అవుతుండగా సెన్సెక్స్ 107 పాయింట్స్ అండ్ బ్యాంక్ నిఫ్టీ 311 పాయింట్స్ వరకు నెగిటివ్ వేస్ లో ట్రేడ్ అవుతూ వస్తుంది. సో ఇది బాల్టి స్మార్ట్ ఇన్వెస్టర్, స్టే విత్ అస్.